రిట్ చేస్తాడంట. ఓకే, ఏదేమైనా న్యాయస్థానాల మీద మాకు పూర్తి గౌరవం ఉంది. ఇవాళ చూస్తున్నారు ఆ సజ్జలాడు, వాడు కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో ముందే చెప్పేస్తున్నారు ఏం జరగబోతుందో కూడా. అంటే ఈ సైకోలు ఏ స్థాయిలో ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని పని అయిపోయింది, వైసీపీ ప్రభుత్వం పని అయిపోయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నిన్ను బంగాళాఖాతంలో మీ ప్రభుత్వానికి కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 151 అడుగులు గొయ్యి దూకున్నావు, ఆ గొయ్యిలో నీ ప్రభుత్వాన్ని పూడ్చి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నువ్వు సైకో చేష్టలతో నువ్వు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని కేసులు ఇట్లు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని భయపెట్టలేవు, కదల్చలేవు. మా నాయకుడు మనోధైర్యం, మా నాయకుడి ధైర్యం, మా నాయకుడు మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తప్పకుండా 1984లో ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా దింపారో, ఆ రోజు ఏ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నెల రోజుల ఉద్యమం ఏ విధంగా జరిగిందో అదేవిధంగా రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి వచ్చే ఎన్నికల్లో ఆ 150 అడుగుల గొయ్యిలో పూడ్చి పెడతారు, నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారు. ఈరోజు తాత్కాలికంగా కోట్లాది మంది